మరి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, సంతోషంగా ఈ యొక్క వేడుకను జరుపుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆ బిడ్డ ఎదిగింది. అలానే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనందరం కూడా ఆత్మీయ జీవితంలో ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 4:15 ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో మనం ఎదగాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మనము ఈ యొక్క బిడ్డ ఎదిగినందుకు చాలా సంతోషిస్తున్నాం, ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. అయితే మన ఆత్మీయ జీవితాలను కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నిజంగా మనం ఆత్మీయ జీవితంలో ఎదగగలుగుతూ ఉన్నామా? ఈ లోకంలో చాలాసార్లు మనం ఎవరో ఒక మనిషిని మోడల్గా తీసుకొని ఆ మనిషిలాగా ఎదగాలని కోరుకుంటూ ఉంటాం. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే వారు ఎవరో ఒకరిని, ఇంట్లో ఒక పెద్ద మనిషిని చూసి ఆ మనిషిని ఫాలో అవుతూ ఉంటారు. యవనస్తులైతే ఒక హీరోనో ఒక హీరోయిన్నో లేకపోతే ఎవరో ఒక పబ్లిక్ ఫిగర్ని వారు మోడల్గా పెట్టుకొని ఆ విధంగా ఎదగాలని, ఆ విధంగా ఉండాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే మనము క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదగాలి. గమనించండి, మరి చిన్న పిల్లలు కేవలం ఒకే ఒక కోణంలో ఎదిగారనుకోండి తల్లిదండ్రులు చాలా బాధపడతారు. అంటే వయసు గతించిపోతూ ఉంది కానీ ఆ బిడ్డలో ఎదుగుదల కనిపించడం లేదు, ఎత్తులో ఎదుగుదల లేదు, మరి వెయిట్లో ఎదుగుదల లేదు. ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎదగాల్సినటువంటి రీతిలో ఆ బిడ్డ ఎదగకపోతే, అంటే అన్ని విషయాల్లో ఎదగకపోతే తల్లిదండ్రులు చాలా దుఃఖిస్తారు. అలానే దేవుడు కూడా మన ఆత్మీయ జీవితంలో మనము ఎదగకపోతే ఆయన కూడా దుఃఖపడతాడు. ఏ రీతిగా మనం ఈ బిడ్డ ఎదుగుటను బట్టి సంతోషించి ఈరోజు ఇంత ఘనంగా ఈ వేడుకను జరుపుకుంటున్నామో అదే విధముగా మనందరం కూడా ఆత్మీయ జీవితంలో ఎదిగినప్పుడు, అంటే క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదిగినప్పుడు దేవుడు కూడా మనల్ని చూచి చాలా సంతోషిస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. గమనించండి, ఒక బిడ్డ ఎదగాలి అంటే సరైనటువంటి ఆహారం ఆ బిడ్డకి కావాలి. ఒకవేళ ఒక బిడ్డ ఎదగలేకపోతూ ఉందంటే ఆ బిడ్డలో ఏదో ఒక సమస్య ఉండి ఉండాలి. అదేవిధంగా మానవుడు ఎందుకు దేవుని పోలికలోనికి ఎదగలేకపోతున్నాడంటే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, మానవుడు తన జీవితంలో పాపమును కలిగి ఉన్నంత వరకు కూడా పాపం అన్నటువంటి వ్యాధి దేవుడు కోరుతున్నటువంటి స్థాయిలోనికి మానవుణ్ణి ఎదగనివ్వదు. అందుకే చాలాసార్లు మానవులు కేవలం ఈ లోక సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ పాపం మనలో ఉన్నంత వరకు కూడా కేవలం ఈ తాత్కాలికమైనటువంటి జీవితం గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ తాత్కాలికమైన జీవితంలో ఎదిగితే చాలు అనుకుంటాం, ఎదిగినప్పుడు చాలా సంతోషిస్తాం. అయితే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఈ జీవితము తరువాత మరొక జీవితం ఉంది, మనుషులందరూ కూడా ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడి ఉన్నది. కాబట్టి అందరూ చనిపోతారు, ఈ లోకంలో ఎదిగిన వారు చనిపోతారు, ఎదగకుండా మిగిలిపోయిన వారు చనిపోతారు. అయితే మనిషి చనిపోయినటువంటి తర్వాత ఆత్మీయ జీవితంలో మనం ఎదిగి ఉన్నామా లేదా అన్నటువంటిదే ప్రశ్న. మనం ఒకవేళ ఆత్మీయ జీవితంలో ఎదగకపోతే, గమనించండి, ఈ లోకంలో బిడ్డలు ఎదిగినప్పుడు వారు వివాహమునకు అర్హులవుతారు. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో మనము ఎదగకపోతే ఆత్మ సంబంధమైనటువంటి వివాహమునకు మనము అనర్హులమే. ఈ జీవితము తరువాత, మనిషి మరణము తరువాత ఒక గొప్ప వివాహము జరగబోతూ ఉంది. యేసునందు విశ్వాసం వచ్చినటువంటి వారు యేసుక్రీస్తును వివాహము చేసుకుంటారని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తోంది. కనుక ఒకవేళ మన జీవితాలలో, ఆత్మీయ జీవితంలో మనము ఎదగకపోతే మనము ఆ వివాహంలో పాలు పొందలేము. అందుకే యేసు ప్రభువులు వారు మానవునిగా ఈ యొక్క లోకంలోనికి వచ్చారు. ఎందుకంటే మనిషి ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు ఏ పాపం అయితే అడ్డుగా ఉందో ఆ పాపము నుండి మానవుణ్ణి విమోచించడానికే యేసు ప్రభువులు వారు పరిశుద్ధంగా జన్మించారు, పరిశుద్ధంగా జీవించారు, తన పరిశుద్ధ రక్తాన్ని మానవుల యొక్క పాపముల కొరకు చిందింపజేసి
ఆయన మరణించి తిరిగి మూడవ దినమున లేచారు. ఆయన తిరిగి రానై ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే ఆయన పోలికలోనికి ఎదిగారో, అన్ని విషయాలలో ఆయన వలె ఎవరైతే ఎదిగారో వారిని తీసుకొని వెళ్ళుటకు యేసు ప్రభువుల వారు తిరిగి రానై ఉన్నారు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో దేవుని పోలికలోనికి ఎదగాలన్నటువంటి ఆశ ఆసక్తి లేకుండా ఉంటే నీవు పాపం అన్నటువంటి వ్యాధితో బాధపడుతున్నావని గుర్తించాలి. ఆ పాపము నుండి విరుగుడు ఏమిటి అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే. ఆయన యందు నీవు విశ్వాసం ఉంచి ఆయన నీ పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడని నమ్మితే నీవు ఆ పాపం అన్నటువంటి వ్యాధి నుండి విడుదల పొందుతావు. ఎప్పుడైతే యేసు నీ హృదయంలోనికి వస్తాడో తప్పకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి వేస్తుంది. అప్పుడు తప్పకుండా ఆహారాన్ని తింటావు. ఆత్మ సంబంధమైనటువంటి ఆ వాక్యం అన్నటువంటి ఆహారము క్రీస్తులోనికి నిన్ను ఎదిగింపజేస్తుంది. ఆయన వలె ఉండుటకు అన్ని విషయాలలో నిన్ను ఎదిగింపజేస్తుంది. ప్రభు వంటి కృపను దయచేయుగాక. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.